వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు డర్టీ పిక్చర్ మీడియాకు సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు. అయితే నా మీద కావాలని కుట్ర చేస్తున్నారు, అది కేవలం ఫేక్ వీడియో మాత్రమే అంటూ కూడా ఒక సెల్ఫీ వీడియో అయితే రిలీజ్ చేశారు వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు. డబ్బుల కోసం బ్లాక్ మెయిల్ చేసి ఫేక్ వీడియో రెడీ చేసి ప్రత్యర్థులకు ఇస్తామంటూ బ్లాక్ మెయిల్ చేశారు ఇన్ని రోజులు. అయితే దానికి సంబంధించి రెస్పాండ్ అవ్వకపోవడంతో ప్రత్యర్థులకు ఇచ్చి నన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నారంటూ కూడా వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు ఒక సెల్ఫీ వీడియోని అయితే రిలీజ్ చేయడం జరిగింది ఉదయం. అయితే నిన్న 2 రోజుల క్రితం అడ్డతీగల స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చానని చెప్పారు అనంతబాబు. మా ఈ రోజు 6 నెలల క్రితం ఉన్న అడ్డతీగల సీఐకి చెప్పానంటూ మాట మార్చారు. అయితే నిన్న మహా న్యూస్ ఎండి వంశీకృష్ణ మారెళ్ళ గారు లైవ్ లో అనంతబాబుకి ఫోన్ చేసి అడిగినప్పుడు, ఈ వీడియోకి సంబంధించి డీటెయిల్స్ అడిగినప్పుడు ఆయన చెప్పడం జరిగింది, 2 రోజుల క్రితం నేను ఆల్రెడీ సీఐకి కంప్లైంట్ ఇచ్చానంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ రోజు రిలీజ్ చేసిన సెల్ఫీ వీడియోలో మాత్రం 6 నెలల నుంచి బ్లాక్ మెయిల్ చేస్తున్నారంటూ మాట మార్చడం జరిగింది. నిన్న వంశీకృష్ణ గారు మాట్లాడుతుండగా 3 నెలల నుంచి బ్లాక్ మెయిల్ చేస్తున్నారంటూ చెప్పడం జరిగింది. సో మొత్తానికి ఇది చూసినట్లయితే 3 నెలలు 6 నెలలు, 2 రోజుల క్రితం కంప్లైంట్ ఇచ్చాను, ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చాను, 6 నెలల క్రితం కంప్లైంట్ ఇచ్చానంటూ కూడా మాట మారుస్తూ కూడా ఒక ఫేక్ వీడియోతో నన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నారంటూ ఒక వీడియోని రిలీజ్ చేశారు వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు. చేతిలో పేపర్ చదువుతూ ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ ఉన్నట్లుగా అర్థం చేస్తుంది, అర్థం అంటే ఒక స్క్రిప్ట్ చదువుతున్నట్లుగా ఎవరైతే ఒక పేపర్లో ఏదైనా ఒక టాపిక్ రాసుకుని అప్పచెప్తున్నట్లుగా తను వీడియో చేసి రిలీజ్ చేయడం హాస్యాస్పదంగా మారింది ప్రస్తుతానికి. ఈ వీడియోలో మాత్రం చేతికి ఉంగరాలు లేకుండా మెళ్ళో చైన్ లేకుండా కూడా జాగ్రత్త పడ్డారు వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు. అయితే చివరిలో నాలా మరో బాధితుడు ఉండకూడదు అంటూ నీతి వాక్యాలు కూడా వల్లించడం హాస్యాస్పదంగా మారింది. నమస్కారం. ఈ రోజు ఉదయం నుంచి కూడా ఒక ఫేక్ వీడియో పెట్టి ఒక 2 టాక్ టీవీల్లో రకరకాలుగా లేనిది ఉన్నట్టుగా, ఏముందో ఏం లేదో తెలియని పరిస్థితిలో లేనిది ఉన్నట్టుగా చూపించి శిలలో పళ్ళు అల్లి చూపిస్తున్న ఆ టీవీ ఛానల్ పరిస్థితి చూసి దాని గురించి మీ అందరికీ చెప్దాని ఉద్దేశంతో ఈ రోజు మీ ముందుకు ఇలా వచ్చా. గత 6 నెలలుగా నాకు కొన్ని ఫేక్ కాల్స్ వస్తా ఉన్నాయి అన్నోన్ నెంబర్ నుంచి. నేను కొన్ని సార్లు ఎత్తలేదు, ఒకసారి ఎత్తా, ఎత్తే హలో అనగానే అంటే వాట్సాప్ కాల్ చేస్తాను ఫోన్ పెట్టేశారు. వాట్సాప్ కాల్ చేసి చేయడంతోనే నేను ఎత్తినట్టునే, మీ వీడియో నా దగ్గర ఉంది, మీరు మర్యాదగా మాకు డబ్బులు ఇవ్వండి, ఇవ్వకపోతే ఆ వీడియో బయట ఎడతాం అని చెప్తే, ఏం చేసుకుంటే చేసుకో, ఏ వీడియో నా దగ్గర ఏం ఉండదు, మీ దగ్గర నాది అటువంటి వీడియోలు ఏమి ఉండవు, మీరు ఏం చేసుకుంటే చేసుకోండి నేను చెప్పాను. చెప్తే అంటే ఒక వీడియో పెట్టాడు, పెట్టి వాట్సాప్లో నేను చూస్తుండగానే మళ్ళీ డిలీట్ చేశాడు. తీరా ఆ వీడియో చూస్తే ఒక ఫంక్షన్లో ఒక ఫ్రెండ్ తాలూకా వాళ్ళ అబ్బాయి పుట్టినరోజు అయితే విషయం చెప్పమని వీడియో కాల్ చేస్తే వీడియో కాల్లో విషయం చెప్పాను, దాన్ని కొంచెం వీడియో కట్ చేసి దానికి ప్రైవేట్ పార్ట్లు యాడ్ చేసి ఫేక్ వీడియో తయారు చేసి నన్ను బ్లాక్ మెయిల్ చేసి తద్వారా వాళ్ళు డబ్బులు గుంజుదామని ప్రయత్నం చేశారు. అందుకే నమస్కారం. ఈరోజు ఏదైతే రంపచోడవరం నియోజకవర్గంలో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుందో ఎమ్మెల్సీ అనంతబాబు యొక్క న్యూడ్ వీడియో, నిజంగా ఈ విషయం చెప్పాలంటేనే చాలా సిగ్గుపడాల్సినటువంటి పరిస్థితులు మాకు చోటు చేసుకున్నాయి. ఎందుకంటే రంపచోడవరం నియోజకవర్గంలో ఇలాంటి వ్యక్తులు కూడా ఉన్నారా, మహిళల్ని ఇంత దారుణంగా చిన్న చూపు చూసేటువంటి వ్యక్తులు, వాళ్ళ కుటుంబాలకి భర్తలకి లేకపోతే ఇతరితర కార్యక్రమాలు చేస్తూ వాళ్ళ అందరికి కూడా దూరం చేస్తూ చాలా ఇలాంటి నీచమైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈ ఎమ్మెల్సీ అనంతబాబే. ఇతను చేసినటువంటి అక్రమాలు ఒకటి కాదు రెండు కాదండి. ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చాలా మంది ఇప్పుడు అతనికి భయపడి దాక్కున్న వాళ్ళు కూడా ఈ రోజు వచ్చి మాకి ఉమ్మడి కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా వచ్చారు, మాకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుందండి అని బాధితులందరూ కూడా వచ్చి ఈ రోజు వాళ్ళ యొక్క గోడు మాకుతో చెప్పుకున్నటువంటి పరిస్థితులు, దానిలో భాగమే ఈ రోజు ఒక బాధితురాలు కూడా పాపం ఆ వీడియో అనేది రిలీజ్ చేయడం జరిగింది. నిజంగా ఈ విషయం చెప్పాలంటే చాలా సిగ్గుపడాల్సినటువంటి విషయమే. ఎందుకంటే ఈ వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో, మహిళల పక్షపాతి మహిళా పక్షపాతం చెప్పుకుంటూ ఉంటాడే, మహిళలకు ఇచ్చేటువంటి గౌరవం వైసీపీ పార్టీ ఇదేనా అని అడుగుతా ఉన్నాను. మొన్నేమో ఒక ఎమ్మెల్సీ ఎదిగిన కూతురు భార్య ఉంటే వాళ్ళని వదిలేసి వేరే మహిళతో ఎఫ్ఐఆర్, ఇంకొకటేమో ఇంకో ఎఫ్ఐఆర్, ఇలాగ వైసీపీ నాయకులు ఎందుకు ఇలా వ్యవహరిస్తా ఉన్నారు? మరి మహిళా పక్షపాతులు కదా, మహిళలకు పక్షాన ఉండాలి కదా, ఇంత దారుణంగా వ్యవహరిస్తున్నా జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తా ఉన్నావు నువ్వు? ఈ రోజు ఏదైతే సుప్పిని సుఖ పోసనీ